ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటంటే రెండంటాం. వయసు వచ్చిన 75 ఏళ్ళు, సిగ్గు శరం లేదు, పిచ్చి కుక్కలాగా రోడ్ల వెంబడి తిరిగి మొరగటం, మా పోటీలతో తిట్లు తింటాం. ఎందుకు నీ జన్మ అది ఒక జన్మ సైకో అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎవడో సైకో, సైకో ఎవడు? నువ్వు సైకో గాడివి. పిల్లనిచ్చినటువంటి మామనే వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని దొంగిలించి, ఆయన పదవిని దొంగిలించి, ఆయన ట్రస్టులను దొంగిలించి, ఆ పార్టీకి ఉన్నటువంటి డబ్బులను దొంగిలించి అనాథని చేసి ఒక ముసలాయిని చంపినటువంటి సైకో నా కొడుకు నువ్వు. సైకోల్కే సైకో గాడివి నువ్వు. ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు ఉచ్చము నీచము లేనటువంటి వెధవ 420 గాడు, వెన్నుపోటుదారుడు, అవినీతి చక్రవర్తి అని చెప్పి ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు చెప్పాడు. చంపి మళ్ళీ ఆయన బొమ్మలకు దండలేసి నీతి కబుర్లు చెబుతావు. నీ కుటుంబంలోనే ఉందా పిచ్చి? నీ తండ్రి కబ్జోర్ నాయుడు ఆఖరిలో మైండ్ పనిచేయక గదిలో పెట్టి ఉంచారు. ఈరోజు చెప్తాడు, తమ్ముళ్ళు నేనే కాదు సెల్ ఫోన్ తెచ్చింది, కంప్యూటర్ కనిపెట్టింది నేనేగా. అసలు నీ తమ్ముడు ఏమయ్యాడురా, ఒకసారి బయటికి తీసుకురా. ఈ కింద ఉన్న తమ్ముళ్ళు ఎందుకు నీ నీకు తోడ పుట్టినటువంటి తమ్ముడు ఏమయ్యాడు ఒకసారి తీసుకురా. నీ దెబ్బకే రామ్మూర్తి నాయుడికి మైండ్ ఖరాబ్ అయిపోయింది, గదిలో పెట్టి తాళాలేసించే పరిస్థితి. తమ్ముళ్ళు అని పిచ్చకొక్క ఓళ్ళెమ్మడి తిరిగి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతోనో, ఇంటి రావారి మీద అభిమానంతోనో తిరిగేటువంటి తమ్ముళ్ళందరినీ కూడా ఆఖరికి మెంటల్ హాస్పిటల్లో చేర్చేటువంటి పరిస్థితులను ఇళ్లలో పెట్టి తాళాలేసే పరిస్థితి తీసుకొస్తాడు. వీడు తమ్ముడు అని చెప్పి రామ్మూర్తి నాయుడు బుర్రం తట్టి కడగొట్టేశాడు. వీడు వీడి కుటుంబంలోనే ఉంది. వీడు పెద్ద సైకోగాడు. వీడు మెంటల్ హాస్పిటల్ నుంచి నన్ను అయ్యన్ పాత్రుడు చెబుతాడు. భారతం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మెంటల్ హాస్పిటల్లో చూపించాలంట. ఈ మెంటల్ నా కొడుకులు అందరూ ఎక్కడి నుంచి వస్తున్నారని ఆంధ్రప్రదేశ్కి? ఈ పిచ్చి ఉన్నటువంటి పిచ్చి నా కొడుకులు, జగన్మోహన్ రెడ్డి పిచ్చి నా కొడుకు అంట వాడు చెబుతాడు బట్టబుర్ర అయ్యన్ పాత్రుడు గాడు. భారతం అంటే వెళ్ళి హాస్పిటల్లో చూపించాలంట. అరే అయ్యన్ పాత్రుడు, నీ నాయకుడు చంద్రబాబు నాయుడు గాడు, లోకేష్ గాడు, ఈ పొప్పుగాడు తుప్పుగాడు ఎక్కడి నుంచి వచ్చారా ఇక్కడికి? ఉండేది హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, అక్కడే ఉంటుంది పెద్ద హాస్పిటల్. అందుకే నా కొడుకులు పిచ్చి పిచ్చికి ఇక్కడ రోడ్ల మీద తిరగగానే భువనేశ్వర్ గారు తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ 4 రోజులకి ఇక్కడ పంపుద్ది పిచ్చి నా కొడుకులు. అక్కడ ఆవిడ భరించలేక ఇక్కడికి వచ్చి పిచ్చి కుక్కలాగా మురికి మళ్ళీ 4 రోజులైనాక అక్కడ పోతారు. మళ్ళీ ఆవిడ తీసుకెళ్ళి ఆ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఈ పిచ్చనాడు ట్రీట్మెంట్ చేయించడం, మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వదలటం. వీడు వాళ్ళ తమ్ముడికి ఎక్కించినట్టు పిచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పిచ్చి వాళ్ళందరికీ పిచ్చి ఎక్కిస్తాం వీడు తమ్ముడు అని చెప్పి. వీడు నిన్న చెప్తాడు, వివేకానంద రెడ్డి నేనేగా తమ్ముళ్ళు చంపింది, అదంట మేము కట్ చేసి పెట్టామంట. అన్ని లక్షల మంది ముందు మాట్లాడి సిగ్గులేనటువంటి వెధవ మీడియా అంట కట్ చేసి పెట్టిందంట. వీడే గదిలో కూర్చుని మాట్లాడలే మీడియాతో, సామర్ల కోటలో అన్ని వేల ముందు ముందు మాట్లాడాడు. తమ్ముళ్ళు నేనేగా వివేకానంద రెడ్డిని చంపింది, అవునా కాదా అని అడుగుతున్నాడు వాళ్ళని సిగ్గులేని వెధవ. నువ్వే చంపింది వివేకానంద రెడ్డిని. ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నీ పార్టీ వాళ్ళని పెట్టి వివేకానంద రెడ్డి గారిని చంపి ఆ నెపం జగన్మోహన్ రెడ్డి గారి మీదకు తొయ్యాలని ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నావు. దీంతో ఏపీ వెంకటేశ్వరరావు కానీ, ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, వీళ్ళ ప్రమేయం ఉంది. సిబిఐ నా కొడుకుని తీసుకెళ్లి గొడ్డలు కొడితే కింద నుంచి పైదాకా కొడితే చంద్రబాబు గారు చెప్తాడు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చంద్రబాబు లోకేష్ మాట్లాడాలి. నీ పిచ్చ కుక్కల్ని పంపించి వాళ్ళని వీళ్ళని అరే కొడాలని, నా కొడక నీ కొడక అంటే నా కొడక చంద్రబాబు మేము అనలేము. నిన్ను నీ వయసు ఎంత? 75 సంవత్సరాలు. మా వయసు 50 సంవత్సరాలు. నువ్వంటే నా బొచ్చుడుతు, నాకేం కాదు, సిగ్గులేని వెధవ. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ గొడ్డలు ఆడదీసి రోడ్లమ్మడి పరిగెత్తిచ్చే రోజులు త్వరలోనే ఉన్నాయి, దగ్గరలోనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఊరుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి నమ్ముతాడు, ప్రజలు నమ్ముతాడు,
ఇటువంటి పిచ్చ ఒక్కలు మొరుగుతూ ఉంటాయని చెప్పి చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావు. ఆయన ఊరుకోవచ్చు, మేమందరం వదిలేస్తాం అనుకున్నావు నిన్ను. వాడు చెబుతాడు లోకేష్ మా అమ్మను అవమానించారు. వీళ్ళ అమ్మ ఒకటే ఆడదా? భారతం ఆడదు కదా, విజయం ఆడదు కదా, మా భార్య పిల్లలు ఆడవాళ్ళు కదా. నీ ఐటీడీపీలో సోషల్ మీడియాలో పెట్టి పోస్టింగ్లు ఎంత ఏంటారు రోఫాట్ నా కొడుకులారా? ఆ పోస్టింగ్లు అని ఏంటారు? నువ్వు కదా నీ సోషల్ మీడియాలో పెట్టేయి. ఐటీడీపీ అంటే నీది కదా, మీ ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెడతారు, మీ ఇష్టం వచ్చినట్టు రోజు అని పండికి డ్రెస్ ఎత్తేట్టు ఉండదని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ